ఆ వేదిక్ ప్లానెట్ కి స్వాగతం శ్రావణ మాసంలో వచ్చే శనివారం శ్రీ శ్రీవేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ శ్రీవేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వెంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు భక్తుల పాలిట కల్పవృక్షం కలియుగం దైవం శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి పిలిచిన వెంటనే పలికే దైవమాయన అటువంటి స్వామిని శ్రావణమాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే ఓ విశేష పూజ ఉంది పూజగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి దాని మీద కుంకుమతో శ్రీ స్వామి స్వామినామం తిరునామం దిద్దాలి ఆ అవకాశం లేనప్పుడు ఏదైనా వెంకటేశ్వరుని ఫొటో తీసుకోవాలి నీరు ఉపయోగించకుండా ఆవుపాలు బెల్లం వేయపు పిండితో చలివిడి కలిపి దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి అందులో ఆవునేయి వేసి దీపం వెలిగించాలి వెలుగుతున్న ఆ జ్యోతినే వెంకటేశ్వరునిగా భావన చేసి ఆ జ్యోతి స్వరూపుడైన వెంకటేశ్వరునికి గంధం పుష్పం ధూపం దీపం సమర్పించి అష్టోత్తర శతనామవాళి నూట ఎనిమిది నామాలు తో పూజించి పానకం వడపప్పు నానబెట్టిన పెసరపప్పు నైవేద్యం పెట్టాలి అవి కాక ఇతర పదార్థాలు పెట్టడమనేది మన ఇష్టం మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేద్యంగా స్వీకరించాలి ఇది శ్రావణ శనివార వెంకటేశ్వర దీపారాధన మరేన్ని వీడియోలు కోసం మా వేదిక్ ప్లానెట్ ని సబ్స్క్రైబ్ చేయండి